Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Swarna Palace Vishadamlo Betukostuna Demadrige Nizalu Vijayawadalo Swarna Palace and a star quarantine lo Padimandi Maraninchin Vishadam Tilsukada ఈ సంఘటనలో తవ్వే కొద్దీ విభ్రాంతకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల జరిగినా రాద్ధాంతం చేసే టీడీపీ నేతలు ఒక్కసారిగా గప్చిప్పైపోయారు. ఏపీ పాలిటిక్స్ అంటేనే ఇప్పుడు రెడ్డి వర్సెస్ కమ్మ కదా. ఇది కమ్మబాపత ఘోరం, నేరం, నీచం, దుర్మార్గం. అందుకని టీడీపీ మద్దతు మీడియా సైలెంట్ అయింది. పైగా ప్రధాన నిందితుడు డాక్టర్ రమేష్ ప్యూర్ చంద్రబాబు మనిషిగా పేరు. నిజంగానే ఈ నిందితుల్లో ఎవరైనా రెడ్డి ఉండి ఉంటే, పోనీ విశాఖలో జరిగి ఉంటే తెలుగు ఛానళ్లు పత్రికలు దుమ్మురేపేవి. ఓ అంతర్జాతీయ సమస్యగా రచరచ చేసేవి. డిబేట్లతో హోరెత్తిపోయేది తెలుగు సమాజం. చివరకు చంద్రబాబు కూడా అక్కడి లోకల్ నాయకుల్ని పరామర్శకు పంపించాడే తప్ప తన నుంచి సీరియస్ స్పందన లేదు. ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు రమేష్ హాస్పిటల్లోనే పైల్స్ కు చికిత్స తీసుకుంటున్నాడు. బహుశా తనకు బెయిల్ వచ్చే వరకు పైల్స్ తగ్గించరు. అర్థమైంది కదా, అసలు స్వర్ణ ప్యాలెస్ ను ఈ రమేష్ లీజుకు తీసుకుని క్వారంటైన్ నడిపిస్తున్నాడా? స్వర్ణ ప్యాలెస్ ఓనర్లే సొంతంగా క్వారంటైన్ నడిపిస్తున్నారా? సాక్షాత్తు రాజధానిలోనే జరిగిన ఈ ఘాతుకం సీఎం జగన్ కు విపరీతమైన అప్రదిష్ట. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సదరు స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న వాళ్లలో కేవలం 5 కరోనా పాజిటివ్ అట. మృతుల్లో 2 పాజిటివ్. మరి మిగతా వాళ్లు కేవలం న్యూమోనియా లక్షణాలు గట్రా కనిపించగానే కరోనా అని భయపెట్టేసి లక్షలకు లక్షలు దోసుకోవడానికి ఈ క్వారంటైన్ కు తరలిస్తున్నారా? పేరుకు ప్రభుత్వ రేట్లు 5-6 ఉంటాయి, కానీ లక్షల్లో వసూలు చేస్తున్నారు. 10 ప్యాకేజీకి 8 వసూలు చేస్తున్నట్లు ఓ వార్త. రోజువారీ అయితే 50,000 నుంచి 1,00,000. సేమ్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్ లాగే రోగాన్ని దాచిపెట్టి భయపెట్టి ఆస్తులు రాయించుకునే దుర్మార్గం. ఒక 68 పెద్ద అయినా 2 నెగిటివ్ వచ్చినా సరే సిటీ స్కాన్ లో ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము ఉన్నట్లు తేలిందని చెప్పి అక్కడే ఉంచేశారట. పాపం కరోనా ఆయన దరి చేరకపోయినా ఆసుపత్రి వర్గాల స్వార్థం ఆయనను దహనమయ్యేలా చేసింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మరి 26 నాన్ కోవిడ్ వ్యక్తుల్ని అక్కడ ఎందుకు ఉంచారు? ఈ దందా మోడస్ ఆపరండి ఏమిటి? ప్రాణాలకు తెగించి కోవిడ్ పేషెంట్లను తెలిసినా 21 రక్షించి బయటికి తెచ్చిన వాళ్ళలో ఒక ఫైర్మెన్ బోరుమని ఏడుస్తున్నాడు. ఒక్కో ఘాతకమే బయటికి వస్తోంది. అది షార్ట్ సర్క్యూటా, ఇంకేమైనా కారణమా కాదు కావాల్సింది? అసలు ఈ రేట్లు ఏమిటి? ఈ పాజిటివ్ నెగిటివ్ కథలేమిటి? నెగిటివ్ వ్యక్తులు అందులో ఎందుకున్నారు? కేవలం 5 పేషెంట్లే ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపించింది ఎవరు? ఇవి తేలాల్సింది. ఇక్కడ కొందరిని ప్రశంసించాలి. మరణించిన వారి జేబుల్లోని ఫోన్లు నిరంతరాయంగా మోగుతుంటే ఎవరూ తీసే ధైర్యం కూడా చేయలేదు. ఏసీపీ సుధాకర్ చొరవ తీసుకుని పీపీఈ కిట్లు వేసుకుని నర్సింగ్ స్టాఫ్ సాయంతో మరణించిన వారి కుటుంబాలకు సమాచారం చెప్పడం దగ్గర నుంచి కోవిడ్ టెస్టులు చేయించడం, శవాలను అయిన వారికి అప్పగించడం వరకు, 2 పాజిటివ్ మృతులను తగిన జాగ్రత్తలతో అంత్యక్రియలు చేయించడం వరకు చాలా బాగా వర్క్ చేశాడు తను. ఏసీపీ సుధాకర్ కు అభినందనలు. కోట్లకు కోట్లు కొల్లగొట్టే మెడికల్ వ్యాపారులు, ఫార్మా దందారాయుళ్లు, ఒకరిపై ఒకరు ఏడ్చే రాజకీయ నాయకుల కన్నా ఇలాంటి వర్కర్లే ఈ రోజు ఆశాకిరణాలు. అవును, ఈ దందాను జగన్ ఎలా బ్రేక్ చేయబోతున్నాడు? స్టెతస్కోప్ ధరించిన ఈ రాబందులకు పగ్గాలు ఎలా వేయబోతున్నాడు చూడాలి మరి.